సౌదీ బహ్రెయిన్ సహా గల్ఫ్ దేశాల కన్నర భారత రాయబారులకు ఖతర్ కువైట్ శ్రమలు బీజేపీ ప్రతినిధి వ్యాఖ్యల ఖండన భారతీయ ఉత్పత్తుల బహిష్కరణ ఇండియా నష్ట నివారణ చర్యలు ఆర్థిక బంధం చేరకుండా జాగ్రత్తలు రంగంలోకి సీనియర్ దౌత్యవేత్తలు ప్రభుత్వ వ్యాఖ్యలు కావని వివరణ బీజేపీ అధికార ప్రతినిధి సస్పెన్షన్ పై బహ్రెయిన్ ఖతర్ సౌదీ హర్షం అంటూ వెంటనే అక్కడ సెట్ అయినటువంటి వ్యవహారాన్ని ఇక్కడ రెచ్చగొట్టేటువంటి పని అయితే నడుస్తుంది. లేకపోతే గడువులోగా భూముల సర్వే అంటూ ఆధునిక సాంకేతికత సిబ్బందిని సమకూర్చుకోండి అధికారులకు సీఎం ఆదేశాలు. రాష్ట్రంలో భూ వివాదాల పరిష్కారం కోసం చేపట్టిన భూముల సమగ్ర సర్వేను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. భూ వివాదాల పరిష్కారమే సమగ్ర సర్వే ప్రధాన లక్ష్యమని దాన్ని సమర్థంగా చేపట్టేందుకు ఆధునిక సాంకేతికత పరికరాలు అవసరమైన సిబ్బందిని సమకూర్చుకోవాలని దిశానిర్దేశం చేశారన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే జాతరలో ఉద్రిక్తత, పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ అభిమానుల ఘర్షణ పెనుమంటలో జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంటర మండలం పోలమూరు అమ్మవార్ల జాతరలో పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య తలెత్తిన వివాదం ఉద్రిక్తత దయాదీసింది. జాతరలో ఏర్పాటు చేసినటువంటి మ్యూజికల్ నైట్లో ఎక్కువగా పవన్ కళ్యాణ్ పాటలు పాడడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తమ హీరో పాటలు కూడా పాడాలని పట్టుబట్టడం వివాదానికి ప్రధాన కారణం. పెనుమంటర ఏఎస్ఐ వెంకటేశ్వరరావు కానిస్టేబుల్ అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. ఇరువైపుల నుంచి చెప్పులు విసురుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. అదే సమయంలో ఎస్ఐ రమేష్ అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి కాస్త సద్దుమణిగింది. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన మ్యూజికల్ నైట్ని పోలీసులు రద్దు చేయించారన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే ఎలాగైనా సరే జనాన్ని తేవాల్సిందే, గుంటూరు సీఎం ప్రోగ్రాంకి టార్గెట్లు, డ్వాక్రా సంఘాల వాట్సాప్లో అధికారి ఆడియో, గుంటూరులో మంగళవారం జరిగిన ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లా అధికారులు పటరాని పాటలు పడుతున్నారు. జనం లేక వెలవెలబోతున్న ఘటనల నేపథ్యంలో టార్గెట్లు పెట్టి మరీ జనాన్ని సమీకరించాలని ప్రయత్నిస్తున్నారు. డ్వాక్రా సంఘం సభ్యులను సభకు తీసుకురావాలన్న లక్ష్యంతో డిఆర్డీ అధికారులు, సీఓలు, ఆర్పీలకు టార్గెట్లు పెట్టి మరీ పనిచేస్తున్నారు. దీనికి సంబంధించిన ఆడియో ఆదివారం రాత్రి జిల్లాలోని డ్వాక్రా మహిళల గ్రూపుల్లో హల్జల్ చేసింది అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. అప్పుడైనా ఇప్పుడైనా డ్వాక్రా వాళ్ళని వాడేసుకోవడం అన్నటువంటిదే పెద్ద సమస్య అయింది. అప్పట్లో దానికి విరక్తి చెందినటువంటి డ్వాక్రా మహిళలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు. ఇప్పుడు మరి జగన్ సర్కార్ కూడా అదే పనిచేస్తున్నటువంటిది. డ్వాక్రా మహిళలు పార్టీ వాళ్ళని కాకుండా డ్వాక్రా మహిళలు అంటే ఇది పార్టీ కార్యక్రమం కాదు, ప్రభుత్వ కార్యక్రమం, కానీ ప్రభుత్వ కార్యక్రమానికి ప్రజలు రావాల్సింది తప్పించి ఇట్లాంటిది కాదు. కాకపోతే ఇక్కడ ఈ డ్వాక్రా వాళ్ళని గ్యాదర్ చేయడం అన్నటువంటి అధికారులు అలవాటైపోయింది. లేకపోతే సాక్షి 10th